ఏపీలో అన్ని వ్యవస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేశారని బీజేపీ నేత మాధవ్ విమర్శిస్తున్నారు. చంద్రబాబు ఆరోపణల వెనక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఈసీపై చంద్రబాబు ఆరోపణలపై విచారణ జరగాలని మాధవ్ అంటున్నారు. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని చెప్పారు. వీళ్ళందరికీ కూడా వేడెక్కి ఒక వాతావరణం అయితే నెలకొంది. కేవలం దేశవ్యాప్తంగా అయితే ప్రధాన ఎన్నికలు దేశాన్ని ఎవరు నాయకత్వం వహిస్తారని ఉంటే రాష్ట్రంలో రాష్ట్రానికి నాయకత్వం వహిస్తారని చెప్పి డబల్ ఆ విధంగా రెండు రకాలుగా ఒక వాతావరణం ఏర్పడింది. అందరిలో కూడా హై వోల్టేజ్ చర్చ నడుస్తుంది. ఈరోజు రాష్ట్రంలో ఎవరు గెలుస్తారని చెప్పి మాకైతే ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక గాలి వీస్తుందని చెప్పి సైకిల్లో గాలి లేదనేది మాత్రం స్పష్టం. ఆ విధంగా ఎక్కడ గాలి ఉండాలో అక్కడ గాలి ఉంది తప్ప సైకిల్ టైర్లో మాత్రం గాలి లేదు. అది స్పష్టంగా మనందరికీ కూడా అర్థమవుతుంది. అయినా కూడా ఒక రకమైన గంభీరతని ఏదో చేస్తున్నానని అందరికీ తెలియజేయడం కోసం అలాగే జాతీయ స్థాయిలో తన ఉనికిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే ఒక ప్రయత్నం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు ఈ విధంగా దేశవ్యాప్తంగా తిరిగి అందరినీ కూడా కలిసి లేని ఆలోచనలు వాళ్ళు ఎందుకు కలిగిస్తున్నారంటే ఆయనకి ఈ రాష్ట్రంలో ఇంకా స్థానం లేదని స్పష్టంగా అర్థమైన తర్వాత జాతీయ స్థాయిలో ఏ విధంగా అయినా ముందుకెళ్ళాలి, ఆ విధంగా కొంతైనా ఉనికి కల్పించుకోవాలి అనే ఒక ఆలోచన ప్రయత్నం తప్ప ఇంకేంటి కాదు. ఆ విధమైన ప్రయత్నం చేయడం కోసమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రయత్నం ముమ్మరంగా చేస్తున్నారు. దాంట్లో భాగంగానే అనేక రకాల విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రేపు గెలవబోయే పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ ధన్యవాదాలు ఎవరికైనా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఆయన కారణంగానే వాళ్ళు గెలుస్తున్నారు తప్ప ఇంకోటి ఏం కాదు. అనేక రకాల భ్రమలు ప్రజల్లో కలిగించిన కారణంగా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని ఒక దోషిగా చూపడంతో పాటు మేము వాళ్ళు కలిసి ప్రయాణం చేస్తున్నారు అనే ఒక అబద్ధాన్ని నిజంగా మలిచి ఆ నిజాన్ని కన్విక్షన్గా మార్చడం కారణంగా అనేక మంది ఎవరైతే భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలనుకున్న వాళ్ళందరూ కూడా ఆ పార్టీకి ఓటు వేసే ఒక పరిస్థితి ఏర్పడింది.